Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan ko kapula maddatu kayamena andarilonu ippudu ide anumanam perigipothundi. Ennikala daggara padutunna koddi samajika vargala variga samaveshalu pettukodam ekkuvaipothundi. మిగిలిన సామాజిక వర్గాల సంగతి ఎలాగున్నా జనాభాలో అత్యధిక ఉన్నది బీసీలు కాపులే. ఒక అంచనా ప్రకారం బీసీల జనాభా సుమారు 50% ఉంటే కాపుల జనాభా సుమారు 19% ఉంటుంది. అంటే ఏ ఎన్నికల్లో అయినా పై రెండు సామాజిక వర్గాల మద్దతు పార్టీలకు ఎంత అవసరమో అర్థమైపోతుంది. జనాభా చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి సహజంగానే పార్టీల దృష్టి బీసీలపైనే ఉంటుంది. ఇదే సమయంలో కాపుల జనాభా కూడా తక్కువేమీ కాదు. కాబట్టి కాపుల మద్దతును పొందేందుకు కూడా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే మెజారిటీ బీసీలు ఏకతాటిపై ఉన్నట్లు కాపులుండరు. కాపులు ఎవరిష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు మద్దతుగా నిలబడుతుంటారు. ఈ కారణంగానే రాజకీయంగా బీసీలు చూపించినంత ప్రభావం కాపులు చూపించలేకపోతున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే వైసీపీ టీడీపీ అధినేతలు ఇద్దరు బీసీలు కాపులు కారు, కానీ మద్దతు మాత్రం అందుకుంటున్నారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయాన కాపు, పెద్ద సినీ సెలబ్రిటీ కాబట్టి కాపులందరూ పవన్ వెంటే నిలబడాలి. 19% ఓట్లున్న కాపులకు ప్రతినిధిగా పవన్ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయిలో ఉండాలి. మరి పవన్ అలాగే ఉన్నారా అంటే ఖచ్చితంగా లేరనే చెప్పాలి. ఎందుకంటే పవన్ పై కాపుల్లోనే నమ్మకం లేదు కాబట్టి. పార్టీ పెట్టి ఇప్పటికీ సుమారు 9 ఏళ్ళు అవుతున్నా సామాజిక వర్గంలోని చెప్పుకోదగ్గ నేతల్లో ఒక్కళ్ళు కూడా పవన్ వెనకలేరు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ తాలూకు చేదు అనుభవాలు కాపుల్లోని కీలక నేతలకు ఇంకా వంటాడుతుంది కాబట్టి. చిరంజీవి దెబ్బకు సొంత సామాజిక వర్గమే పవన్ ను నమ్మటం లేదు. పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లోనూ పవన్ ఓడిపోవటమే దీనికి నిదర్శనం. సొంత సామాజిక వర్గంలోనే నమ్మకం సంపాదించుకోలేకపోయిన పవన్ ను ఇతర సామాజిక వర్గాలు ఎలా నమ్ముతాయి?